గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈ రోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి సుందర్ రాజా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందర్ రాజా గారు. గుడ్ ఈవినింగ్ అండి. వెల్, ఇక ఈ రోజు మార్కెట్స్ విషయానికి వస్తే, ఈ రోజు మార్కెట్స్ స్వల్ప రికార్డు స్థాయిలో ముగిసాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు సెన్సెక్స్ కావచ్చు, అలాగే నిఫ్టీ రెండు కూడా భారీ లాభాల్లో ముగిసినట్టు మనం చూడవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఈరోజు దాదాపు 111 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 11,278 పాయింట్స్ వద్ద ఒక రికార్డు స్థాయిలో ముగింపు ఈరోజు మనం గమనించవచ్చు నిఫ్టీకి సంబంధించినంతవరకు. అలాగే సెన్సెక్స్లో చూసుకున్నట్టయితే సెన్సెక్స్ ఈరోజు దాదాపు 352 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 37,336 పాయింట్స్ వద్ద ఒక పాజిటివ్ క్లోజింగ్తో మనం గమనించవచ్చు. రెండు కూడా దేశీయ బెంచ్ మార్క్ సూచీలు రెండు కూడా ఈరోజు భారీ లాభాల్లో ముగిసినట్టు చూస్తున్నాము. ఒక రికార్డు స్థాయిలో అంటే నిఫ్టీకి సంబంధించినంత వరకు ఒక ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఈరోజు ముగిసినట్టు మనం గమనించవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కంప్లీట్గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. దాదాపు బ్యాంక్ నిఫ్టీ 228 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడి 27,634 పాయింట్స్ వద్ద ఈరోజు ఒక క్లోజింగ్ మనం చూడవచ్చు, ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. అలాగే ఇక ఐటీ స్టాక్స్లో చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ కూడా ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా దాదాపు 49 పాయింట్స్ వరకు ఈరోజు లాభపడింది. దాదాపు 0.34% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ఇక అలాగే సెక్టర్ పరంగా చూసుకున్నట్టయితే సెక్టర్ పరంగా ఈరోజు దాదాపు అన్ని సెక్టర్స్ కూడా ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మార్కెట్స్ని లాభపరిచినటువంటి ప్రధానమైన స్టాక్స్ మనం చూసినట్టయితే ఐటీసీ ఈరోజు దాదాపు 5.34% వరకు ఈరోజు లాభపడింది. లాభపడి దాదాపు 302 రూపీస్ వద్ద ఈరోజు క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాము. అలాగే టాటా మోటార్స్ చూసినట్టయితే టాటా మోటార్స్ కూడా ఈరోజు దాదాపు 3.83% వరకు ఈరోజు లాభపడి టాప్ గెయినర్గా నిలిచింది. అలాగే టైటాన్ చూసినట్టయితే టైటాన్ కూడా 3.46%, హిండాల్కో 3.32%, టాటా స్టీల్ 2.87% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాం. ఈరోజు కంప్లీట్గా చూసుకున్నట్టయితే మెటల్స్ ప్యాక్స్లో ఈరోజు కంప్లీట్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అని మనం చూడవచ్చు. టాప్ గెయినర్స్లో చూసినట్టుకున్నట్టయితే హిండాల్కో అలాగే టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డాయి. అలాగే ఐటీసీ ఈరోజు కంప్లీట్గా ఒక క్యూ వన్ రిజల్ట్స్లో ఒక సానుకూలమైన ఫలితాలు రావడంతో ఒకసారిగా ఈరోజు ఐటీసీలో కూడా ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాము. అలాగే ఇక ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసినటువంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్ మనం చూడొచ్చు. డాక్టర్ రెడ్డి స్లాబ్స్ ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి దాదాపు 1.54%, అదాని పోర్ట్స్ 1.16%, కోల్ ఇండియా 1.11%, అలాగే టీసీఎస్ 1.07% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఇక మార్కెట్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు అందించేది మనతో పాటు అండి సుందర్ రాజా గారు. సార్ చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? మార్కెట్ ఇవాళ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది మనకు అందరికీ తెలిసిందే. నిన్నటి వరకు మనం చూసాము మార్కెట్ 11,200 స్థాయి దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉండేది. ఆ మేజర్ రెసిస్టెన్స్ని కాస్త మార్కెట్ని బ్రేక్ చేసి ఇవాళ దానిపైన క్లోజ్ అయింది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ వీక్లో హయ్యెస్ట్ పాయింట్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇంతకృతం మన ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చిన గరిష్ట స్థాయి అయిన 27,650 లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కాకపోతే నిఫ్టీ చూస్తే కనుక 11,200 ఒక మేజర్ లెవెల్స్ని ఒక ఇంచుమించు 6 నెలల తర్వాత బ్రేక్అవుట్ చేసింది కాబట్టి వచ్చేవారం ఒక స్వల్ప పుల్ బ్యాక్ రియాక్షన్ హయ్యర్ లెవెల్లో, అంటే మార్కెట్ ఇప్పుడు చూస్తే కనుక న్యూ పీక్లో ఉంది, న్యూ ప్రైస్ టెరిటరీలో ఉంది కాబట్టి కొంచెం హయ్యర్ లెవెల్లో కొంచెం స్లైట్గా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ టర్మ్ చిన్న ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఈ ప్రాఫిట్ బుకింగ్లో చూస్తే కనుక నిన్నటి వరకు ఉన్న 11,200 రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ లెవెల్ అవుతుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ 11,200ని మార్కెట్ నిలదొక్కోవాలి. నిలదొక్కొని 1-2 రోజులు కనుక దీనిపైన కనుక క్లోజ్ అవుతే మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. అప్పుడు 11,500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ అంటే ఫ్రమ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ డౌన్ సైడ్ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 11,200 సపోర్ట్ లెవెల్స్ కనుక మార్కెట్ ఏదైనా కారణాల చేత బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్ వీక్నెస్, షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి సోమ మంగళవారం ఏదైనా చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ 11,200 పైన నిలబడితే సేఫ్ ట్రెండ్ అనుకోవచ్చు. బట్ అంద ఇవన్నీ ఏంటంటే ప్రాబిలిటీస్. అన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. టెక్నికల్గా మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు స్ట్రాంగ్గా. వాళ్ళకి ఈరోజు మార్కెట్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఈరోజు కంప్లీట్గా ఒక పాజిటివ్ ర్యాలీలో పాల్గొన్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే దాదాపు 2.37% వరకు ఒక కంప్లీట్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడవచ్చు చాలా వరకు. అలాగే ఈ స్టాక్స్ చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో ఈరోజు ఐటీసీ ఈరోజు దాదాపు 5.34% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాం. అలాగే గోద్రేజ్ ఇండస్ట్రీస్ 4.34%, అలాగే జూబ్లీ అండ్ ఫుడ్ వర్క్స్ 1.34%,
టాటా గ్లోబల్ బ్రేవరేజెస్ 1.32%, యునైటెడ్ బ్రేవరేజెస్ 2%, యునైటెడ్ స్పిరిట్స్ 2.90% వరకు ఈరోజు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ సెక్టర్కి చెందినటువంటి దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు కంప్లీట్గా ఒక ర్యాలీలో పాల్గొన్నట్టు మనం చూస్తున్నాము. చెప్పండి సార్, ఈరోజు ఐటీసీ చూసుకున్నట్టయితే ఐటీసీలో మనం గతంలో కూడా చెప్పుకున్నాము, ఐటీసీలో ఒక కంటిన్యూస్ ర్యాలీకి అవకాశం ఉన్నట్టు మనం గతంలోనే ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఐటీసీ ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఐటీసీ చూస్తే కనుక మీరు చెప్పినట్టు రిజల్ట్ రావడము, రిజల్ట్ బాగా స్ట్రాంగ్గా రావడంతో ఐటీసీ స్టాక్ కూడా ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. అలాగే గత 4 నెలలుగా చూస్తే కనుక 260-270 రూపాయల దగ్గర ఐటీసీ బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒకసారిగా ఒక సపోర్ట్ లెవెల్లో ఉన్నప్పుడే ఒక మేజర్ పాజిటివ్ ట్రిగర్ వచ్చినప్పుడు ఐటీసీ ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది రావడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్ ఒక ఎఫ్ఎంసీజీ మేజర్ స్టాక్ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ చాలా అవుట్ స్టాండింగ్గా రావడంతో మా ఎఫ్ఎంసీజీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాం. బ్రోకరేజ్ సంస్థలంతా కూడా ఐటీసీ మీద బుల్లిష్గా కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక బాగా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. సో ఐటీసీ చూస్తే కనుక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు మన ఐటీసీ 300 రూపాయల దగ్గర చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ చూస్తే కనుక 320-330 వరకు కూడా అంటే ఒక 7-10% వరకు టార్గెట్ తీసుకోవచ్చు. సో ఐటీసీ ఓవరాల్గా బుల్లిష్గా ఉంది. వెల్, ఇక సెక్టార్ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఈరోజు కంప్లీట్గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్ అనేది చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు దాదాపు 0.83% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ ఈరోజు దాదాపు 2.14% వరకు ఈరోజు లాభపడింది. అలాగే ఫెడరల్ బ్యాంక్ 2.89%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.44%, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక కంటిన్యూస్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ఐసిఐసిఐ బ్యాంకుకి సంబంధించినంత వరకు ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు దాదాపు 2.64% వరకు ఈరోజు లాభపడింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ 1%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈరోజు దాదాపు 1.42% అనేది మనం లాభపడేట్టు మనం చూస్తున్నాము. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గత 2 సెషన్స్గా లాభాల బాటలో పయనిస్తున్నట్టు మనం చూస్తున్నాము. అలాగే ఎస్ బ్యాంక్ కూడా ఈరోజు ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనేది మనం గమనించవచ్చు. సార్ చెప్పండి, ఐసిఐసిఐ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ మనకి దాదాపు గత కొద్ది సెషన్స్గా ఒక కంటిన్యూస్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. ఈ ర్యాలీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? అలాగే బయర్స్ కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందంటారు, ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నవారు? ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం ఇదే లాస్ట్ శుక్రవారం క్లోజింగ్ రిపోర్ట్ కూడా అనుకున్నాము, ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పాజిటివ్గా ఉందని చెప్పి. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఇంచుమించు 260-265 రూపాయల్లో ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు చాలా మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే కనుక అంతవరకు కొంచెం లాగ్గా ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు సడన్గా ఒక స్పర్ట్ రావడం మనం చూస్తున్నాము ఒక చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంకు బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం ఐసిఐసిఐ బ్యాంకు నెక్స్ట్ లెవెల్ 315-330 అంటే ఇంత క్రితం చూస్తే కనుక మేజర్ టాప్ మొన్న మే 1st వీక్లో వచ్చిన 320 లెవెల్స్ మనం చూసాము, ఆ లెవెల్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రస్తుతానికి హోల్డ్ కేటగిరీ అనుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక బుల్లిష్గానే ఉంది కాబట్టి ఐటీసీ టెక్నికల్గా ఫర్దర్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. వెల్, ఇక నిఫ్టీ ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇండెక్స్ మంత్లీ చార్ట్స్ పరంగా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మంత్లీ లో అయినటువంటి 10,600 లెవెల్ నుంచి కూడా ప్రస్తుతం 11,270 పాయింట్స్ వరకు ఒక సడన్ అప్ గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. గత 1 మంత్ సెషన్స్గా మనం గమనించినట్టయితే ఈ నేపథ్యంలో నిఫ్టీ అనేది తరువాతి లెవెల్ ఎంతవరకు కొనసాగచ్చు అంటారు సార్? నిఫ్టీ చూస్తే కనుక ఇందాక చెప్పినట్టు 11,200 లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి టెక్నికల్గా చూస్తే కనుక న్యూ పీక్లో ఉంది, న్యూ ప్రైస్ టెరిటరీలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీ నా ఉద్దేశము మనం ఇక్కడ నుంచి ప్రీవియస్ పీక్స్ ప్రీవియస్ టాప్స్ లేవు కాబట్టి సైకలాజికల్ లెవెల్స్ వేసుకోవాలి. రెసిస్టెన్స్ లెవెల్స్ ఫామ్ అయ్యే వరకు నెక్స్ట్ మేజర్ టాప్ చూస్తే కనుక 11,500 దగ్గర కనిపిస్తుంది. ఇంకొక 200 పాయింట్స్ అనేది పెద్ద దూరంలో లేదు కాబట్టి ఈజీగా అటైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో అందువల్ల మార్కెట్ పాజిటివ్గా ఉంది. 11,500 అనేది నెక్స్ట్ సైకలాజికల్ లెవెల్స్ అనుకోవచ్చు నిఫ్టీకి. వెళ్ళి ఇక ఫార్మా స్టాక్స్లో చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.46% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. సార్ చెప్పండి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాము, ఒక లాభాల స్వీకరణ అనేది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు?
ఓవరాల్గా డాక్టర్ రెడ్డిస్ చూస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్స్ బాగా పాజిటివ్గా వచ్చినప్పటికీ డాక్టర్ రెడ్డిస్ చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా ఒక వీక్నెస్ అనేది కంటిన్యూ అవడం అనేది మనం చూస్తున్నాము డాక్టర్ రెడ్డిస్లో. ఈ మధ్య ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఒక స్వల్ప అప్ట్రెండ్, స్వల్ప అప్ట్రెండ్ తర్వాత మళ్ళీ కొంచెం రియాక్షన్ మొదలైంది. అంటే ఫార్మా స్టాక్స్ కొంచెం రన్అప్ వచ్చిన తర్వాత హై లెవెల్లో నిలదొక్కలేకపోతుంది, హైయర్ లెవెల్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సో కాబట్టి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్లుక్ చూస్తే కనుక బాగా ఇంకా నెగిటివ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే కొంచెం ఈ మధ్య కొంచెం పెరగటము పడటము వాలటిలిటీ చూస్తుంటే కనుక ఒక స్టెబిలైజింగ్ ట్రెండ్ అనేది రావట్లేదు. ఒక ఆల్టర్నేటివ్ బౌట్స్ ఆఫ్ బయింగ్ ఇంకో పక్క సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది ఫార్మా స్టాక్స్లో. సో కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డిస్ వాల్యుయేషన్స్ పర్వాలేదు, బట్ కానీ రిజల్ట్స్ మొన్న కొంచెం మార్కెట్ అంత పాజిటివ్గా తీసుకున్నట్టుగా కనిపించలేదు అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చినప్పటికి కూడా. సో ఓవరాల్గా చూస్తే కనుక డాక్టర్ రెడ్డిస్ షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం ఇమ్మీడియట్ సపోర్ట్ లెవెల్స్లో చూస్తే కనుక 2000 దగ్గర కనిపిస్తుంది, 2019 దగ్గర ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మేజర్ బాటమ్ కాబట్టి అక్కడ మళ్ళీ కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్కి. వెళ్ళి ఇక ఫార్మా స్టాక్స్లో చూసుకున్నట్టయితే లుపిన్ ఈరోజు దాదాపు ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. లుపిన్కి సంబంధించినంత వరకు ఈ స్టాక్ గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 weeks హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది. సార్ చెప్పండి, లుపిన్ చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కూడా మనకు 52 weeks హై నుంచి కూడా ఒక కరెక్షన్ బాట నుంచి మనం ఒక రికవరీలోకి చూస్తున్నాము లుపిన్కి సంబంధించినంత వరకు. ఈ నేపథ్యంలో లుపిన్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, అలాగే లుపిన్ ఈ ప్రైస్ పాయింట్లో ఉన్న ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా? లుపిన్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. డౌన్ ట్రెండ్ తర్వాత ఇందాక చెప్పినట్టు డాక్టర్ రెడ్డిస్ లాగే ఒక స్వల్ప అప్ ట్రెండ్ రావటము, అప్ ట్రెండ్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ ఫిజ్లోట్ అయిపోవడం మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూస్తే కనుక బాటమ్ సైడ్ 750-730 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి లుపిన్ ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో టెక్నికల్గా చూస్తే కనుక నా ఉద్దేశము ఇవాళ ఈ 2 రోజుల్లో వచ్చిన ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్తోటి షార్ట్ టర్మ్ వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ ఫార్మాలో పెద్ద ఏమీ పాజిటివ్ ట్రెండ్ కనిపించట్లేదు కాబట్టి ప్రస్తుతం నా ఉద్దేశం అవాయిడ్ చేయడం మంచిది. ఇక రేపటి మార్కెట్కి మండే మార్కెట్స్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? మండే చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉంది, మనకి గ్లోబల్ క్రీస్ ప్రకారం మార్కెట్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 11,300 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏమాత్రం కనుక 11,300 అంటే హార్డ్లీ ఒక 25 points దూరంలో ఉంది. 11,300 పైన కనుక నిలబడితే నెక్స్ట్ టార్గెట్ 11,500 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం అలాగే ట్రెండ్ తోటి మోస్ట్ వెళ్ళటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం మార్కెట్ పెరిగినట్టుని చిన్న స్వల్ప ప్రాఫిట్ వచ్చినట్టు అమ్మేస్తుంటారు పడిపోతుందేమో అనే ఉద్దేశంతో. అలా కాదు, ఎంటైర్ ట్రెండ్ కనుక క్యాచ్ చేయాలంటే కనుక స్టాప్ లాస్లు ట్రైలింగ్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెండ్ రివర్స్ అయ్యి ట్రెండ్ ఒక డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు లాంగ్ పొజిషన్స్ స్ట్రాంగ్గా హోల్డ్ చేసిన వాళ్ళే పెద్ద ప్రాఫిట్స్ అనేది పట్టుకోగలరు. సో కాబట్టి ఆ నేపథ్యంతో ప్రస్తుతం ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది కాబట్టి 11,200 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుందర్ రాజా గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.